రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హైవర్స్ వెల్కమ్ మంత్ మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ మనం చూస్తూ ఉన్నాం గీతాంజలి ఇష్యూ రెండు పొలిటికల్ పార్టీస్ మధ్య ఏపీలో ఎటువంటి వార్ని క్రియేట్ చేసిందో అంటే ఆమె సూసైడ్ కి ఇటు టీడీపీ జనసేన వాళ్ళ ట్రోల్సే కారణం అని వైసీపీ ఆరోపిస్తుంది మరి అసలు ఏం జరిగింది నిజంగా ట్రోల్స్ వల్లే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందా మరి ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది సార్ ఎలక్షన్స్ పైన నేను కూడా జనరల్ గా కొంచెం బిగినింగ్ చాలా ఫీల్ అయ్యాను ఆమె చాలా ఆహ్లాదంగా చాలా హ్యాపీగా ఆ ఇళ్ల పట్ట తీసుకుని చాలా నిజంగా అవన్నీ కొని పెట్టుకుంటే నటించే అంత ఇదిగా లేకుండా చాలా బాగా చెప్పింది అది వైసీపీ వాళ్ళే వాళ్ళ యొక్క బైలేజ్ పెరుగుద్ది అని చెప్పి చెప్పించుకుంటారు అలా చెప్పమంటే చెప్పింది కానీ ఆర్టిఫిషియల్ గా అది చాలా హ్యాపీగా తనకి ఆ ఇల్లు రావడం అనేది చెప్పింది అటువంటి అమ్మాయి మన్నాడే చచ్చిపోయిందని చెప్తే ఎలా ఉంటది మనకు టూ త్రీ డేస్ లేనా సో అది కూడా చాలా చాలా ఎవరో పంచి ప్రభాకర్ అనే ఉంటాడు బండభూతులు మాడతాడు కానీ నేను చూస్తాను ఎందుకు చూస్తారంటే ఒకటి బూతులు ఎంజాయ్ చేయడానికి ఒకటిని ఇంకోటి అందులో పాయింట్ ఉంటది అర్థమైందా అతను ఆ బూతులు కట్ చేస్తే అతను చెప్పిన దాంట్లో చాలా చాలా మంచి పాయింట్ ఉంటది ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏఎస్ఆర్ సిపి అతను అతని మీద కేసులు పెట్టారు కొంతకాలం బ్యాన్ చేశారు అతను అతను చూసిన తర్వాత అర్థమైంది అప్పుడు బూతులు తిడుతున్నాడు అది ఎవడో ఏదో చౌదరి అతను పేరు అతను క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఈ ఎన్టీ రామారావు ప్రాపర్టీ ఏదో ఉంటే అనవతర అక్కడ అక్కడ కలుస్తాడు అంతా కలిసి అయ్యే చౌదరి ఏదో వాడి పేరు వాడే ఇలా చేసాడు అని చెప్పేసి వాడిని అండ్ బండభూతులు పెడుతున్నాడు నేను వదలరా ఇచ్చేస్తాను అది చేస్తాను అని చెప్తుంటే అప్పుడు జట్ ఇది నిన్న కాక మొన్న కదా అమ్మాయి చాలా హ్యాపీగా మాట్లాడిందని అప్పుడు మీరు మీరు చేసినవి ఉంటాయి కదా ఇవన్నీ నేను చూడడం జరిగింది ఇంటర్వ్యూస్ అమ్మాయి గురించి చెప్పింది అందులో ఇప్పుడు కోణం ఇంకొక అమ్మాయి ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ రజనీ అని ఒక అమ్మాయి అవును లాయర్ తను యాక్చువల్ గా బాగా మాడితే ఇప్పుడు ఇంక పొజిషన్ లో ఏదో విధంగా ఇది ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు వీళ్ళే తోసితే నన్ను అన్నట్టుగా వచ్చే అర్థంగా తను అలా అనలేదు కానీ తను ఒక లాయర్ గా చాలా లాజికల్ గా మాట్లాడింది ఇది ఇట్ ఈస్ నాట్ ఆత్మహత్య అన్నట్టు తర్వాత ఏమో డేట్ మార్చి చెప్తుంది ఎంతవరకు కరెక్ట్ ఎమ్ఐ చనిపోయిన తర్వాత ట్రాల్స్ పెట్టారని తనంటుంది అంటుంది ట్రావల్స్ వల్ల చచ్చిపోతే దానికంటే ముందు ఉండాలి కదా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల మధ్యలో చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ చూసి నేను నిజంగా కన్ఫ్యూజ్ అయిపోయాను వెళ్ళేమంటున్నారు ఒకళ్ళు ఎవరు సాక్షి ఎయిటర్ అయిన ఎవరు ఒకప్పుడు జగన్ కూడా ఉంటున్నారు మెయిన్ వాళ్ళ 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 అబ్బాయి వాళ్ళ అబ్బాయిని ఆ పేర్లు మర్చిపోతున్నప్పుడు అక్షగా ఆయన అబ్బాయి మొత్తం చూస్తాడు ఈ సోషల్ మీడియా అంతే మొత్తం వయసు వాళ్ళు వంద రోడ్లు ఇచ్చుకున్నారు వందల ఓట్లు ఖర్చు పెట్టేస్తారు వాళ్ళ అబ్బాయే ఇది దీనికి కారణం ఆ అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయిని రైల్వే ట్రాక్స్ దగ్గర తీసుకెళ్లిపోయి వాళ్ళే కట్టేసారు అంటారు సజ్జల సజ్జల పేరు పిల్ల సజ్జల అంటున్నారు సజ్జల ఓకే సో అతను ఇదంతా ప్లాన్ చేశాడు నిజంగా నిజం అనేది మనకు కాకపోయినా పైన దేవుడు తెలిసినా కూడా వాడు గా అంతకంటే ఘోరంగా చచ్చిపోతాడు ఆ అమ్మాయి కానీ గెంటితే ఫీడై ట్రోల్స్ వల్ల చచ్చిపోతే వీడు కూడా చచ్చిపోతాడు ఇప్పుడు ఎవరి వల్ల జరిగిందనేది చెప్పడానికి నేను భగవంతుడు అయితే చెప్తాను అది కాదు కాబట్టి మీ అందరు వీళ్ళందరూ చూసిని దాని ప్రకారంగా ఒకటి వచ్చి సంచల్ గారు అబ్బాయి చేశాడు ఏంటి వాళ్ళకి మైలేజ్ రావడం గురించి మైలేజ్ రావడం గురించి నువ్వు పట్ట వచ్చిందని చెప్పేసి హ్యాపీగా చెప్పడం జగన్ అన్న నాకు ఇల్లు ఇచ్చాడు చెప్పడం ఓకే దాన్ని వాళ్ళు ట్రావెల్ చేసేటట్టుగా వీళ్ళు సృష్టించి వీళ్ళే అమ్మాయిని అంటే మటుకు ఇంకా అంతకంటే గౌరవం ఇది ఇదే ఉంది యాక్చువల్ గాను అతనుగా చేస్తాను ఆ పిల్ల సజ్జలు అన్నా కూడా చేస్తాను కాదనుకున్నాను అటు అతని పేరు తెలియదు మరి పిల్ల సజ్జలు అన్నారు సో మీరు ఏంటో పేరు ఏం పేరు భార్గవ అతనే వీళ్ళే ట్రావెల్ చేస్తే చచ్చిపోయి ఉంటే వీళ్ళకి కూడా అదే కర్మ వదలకుండా చేయాలి కర్మ విల్ నాట్ లీవ్ మనం ఏ పార్టీల గురించి ఫేవరబుల్ గా మాట్లాడినాం అంతర్గతంగా లోపల పెట్టుకుని బయట జరిగేది మటుకు కర్మ కర్మ మటుకు వదలదు అవును ఎవరో జగన్ మెహర్బానీ కోసం అనుకో అది తప్పే చంద్రబాబు నాయుడును లోకేష్ ప్లాన్ చేసి లోకేష్ ప్లాన్ చేస్తేనే ఎన్ని చేరుగుతున్నాయని చెప్పేసి లోకేష్ డెఫినెట్ గా ఆ యూట్యూబ్ ఛానల్ అతను ఇన్ఛార్జ్ అయితే ఛానల్ కొన్నారు కూడా కొన్నారు అతను పాలిటిక్స్ లో వీళ్ళు చేస్తారు వాళ్ళు ఎంత చేస్తారు కదా సోకాళ్ళు ఎల్లో మీడియా అంతా వాళ్ళ తరపు ఉన్నారు సో వీళ్ళ తరపున కూడా చాలా మంది ఉన్నారు సాక్షి ప్లస్ 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 కదా అని చేత మనం యూనిట్ మన అటు న్యూట్రల్ గా ఎందుకు చెప్తున్నాం అంటే మధ్యలో కానీ అందమైన అమ్మాయి జీవితం చిన్న చిన్న పిల్లలు అమ్మాయి లైఫ్ పాడు చేశారు కదా నిజంగా ట్రోల్స్ వల్లనే కానీ ఆ అమ్మాయి అలాగైతే అసలు టైం ఏది ఆ అమ్మాయి చెప్పింది ఎప్పుడు ట్రోల్ చేస్తే ఎప్పుడు ట్రోల్ చేస్తే ఏమైపోద్ది ట్రోల్ చేస్తే నిజంగా అయితే మేము అందరూ ఇంటర్వ్యూ చెప్పకూడదు బట్ట బూతులు తెడుతూ ఉంటారు ఎవరో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే బాగా చెప్తారు లేకపోతే బూతులు తిడతారు కదా ఇంత అవసరం ఈ అవసరం ఇంత ఫిల్మ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకుని ఇంత ఇది పెట్టుకుని అవసరం అది ఆయన కూడా మనం నిజం మాట్లాడాలి కాబట్టి ఐఎమ్ ప్రిపేర్ ఆన్సర్ అలాగే ట్రోల్కి వీక్నెస్గా చచ్చిపోయింది అనుకోవటం మటుకు అక్కడ అనుమానించవలసి వస్తుంది అవును వైఎస్ఆర్ సిపి చేశారా వాళ్ళు చేశారా అని చెప్పేసి బికాస్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఏదో ఒక ప్రాణం అనుకుంటారా ఇది ఇది ఒక ఇంకా చిన్న చిన్న పాపలు ఉన్నారా అమ్మాయికి ఇది వెరీ అట్రోషియస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది ఎవర్ ఈజ్ డన్ దిస్ వాడు డెఫినెట్ గా శిక్షించబడాలి వాడు కూడా ఎలా ఏ బస్సుల కింద కూడా చచ్చిపోతాడు సార్ ఇటు లోకేష్ గారు కూడా ఇష్యూ పైన ట్వీట్ చేశారు సార్ ఆయన ఏం చేశారు అంటే ప్రతి ఎలక్షన్స్ ముందు జగన్ గారిని ఉద్దేశించి నరబలి జరుగుతుంది అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ గారి దాన్ని యూజ్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది బాబాయి ఇప్పుడు ఈ గీతాంజలి గారిని కూడా యూజ్ చేసుకుంటున్నారని లోకేష్ ఆరోపిస్తున్నారు మరి ఈ యాంగిల్ లో మీరు ఏం చెప్తారు అతనికి ఏదో విధంగా చదువుకున్నాడా ఏమన్నాను అతను మేము లాస్ట్ ఎలక్షన్ కి బా అవును ఏదో వాళ్ళందరూ కలిసి కుక్ కు చేస్తారు ఈ మధ్యన కొంచెం బాహాటంగా జగనే గెలుస్తాడు ఏ యాంగిల్లో లో చూసినా అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి దాన్ని తట్టుకోలేకపోతున్నారు కాపులతో కలిసారు మీ పర్సెంటేజ్ ఎంత నాలుగు పెర్సెంట్ నీ నాలుగు పెర్సెంట్గా నువ్వు ముద్రగడ్డ భద్రనాభా అని ఫ్యామిలీని కొట్టావు మరి ఏ అధికారంతో కొట్టించావు తమాషాకు ఉందా కాపులు అంటే సో నాట్ కరెక్ట్ అది ఆడేదో ఎలా చెప్తూ ఉంటాడు ఏదో ఏదో సోది చెప్తూ ఉంటాడు నరవలి నరవై నువ్వు ఇవ్వలేదా నీ బ్యాక్గ్రౌండ్ చూసుకో వెళ్ళదు వెళ్ళదే అంటారు ఇప్పుడు ఆ ట్వీట్కి కరెక్ట్గా వినాలి అనుకుంటే పది పరమాగర్ తినాలి మీరు కరెక్ట్గా ఇస్తాడు మంచి భాష ఉపయోగించి బాగా నగిషీలు దిద్ది మంచి సంస్కృతంలో మాట్లాడుతాడు బుద్ధ బుద్ధి సంస్కృతం సో అతను చెప్పింది కూడా ఎందుకంటే పాయింట్ ఉంటుంది ఓకే అదర్వైజ్ అన్పార్లమెంటరీ అంతలాగా మాట్లాడకూడదు చాలాసేపు కట్ చేశారు అంతకుముందు వీళ్ళకి అనుకూలంగా ఉండే జడ్జి ఉండేవాడు అతను ఒక యాక్షన్ తీసుకుంటే కొంతకాలం కట్ చేశాడు యుఎస్లోంచి చేయలేరు ఇది టూ డెమోక్రాటిక్ అది యూ కెన్ నాట్ జస్ట్ లే దట్ అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్నే వాళ్ళ వదిలేసిన పిల్లల్ని ట్రోల్ ట్రోల్ చేయించారు ఇక్కడ కాదు ఇక్కడ కంటే ఎక్కువ అక్కడ ఇక్కడ ఇంకా అంత డెమోక్రసీ అంత లేదు యుఎస్లో కాదు మొత్తానికి ఒక నాలుగైదు నెలలు మాట్లాడు కూరుకుని వేరే వేరే ఛానల్లో చెప్తూ ఇతను మళ్ళీ సొంతంగా పెట్టేసుకున్నాడు అతనికి ఎప్పుడు మంచి ఇది ఉంటది బూతులు ఒకటే నాట్ కరెక్ట్ కానీ బట్ అతడు పాయింట్ చాలా బాగా మాడతాడు చాలా 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 బాగా మాట్లాడు అతను నాలెడ్జిబుల్ పర్సన్ అతను యాక్చువల్గా అతను అక్కడ ఏదో అతను ఇంకా ఏమంటారు వెటర్నరీ డాక్టర్ అయినా అక్కడ అనుకుంటా సెటిల్ పర్సన్ బాగా కావాల్సిన జగన్ ఊరు పక్కన అనేది వచ్చిన వాడు అనమాట అతను చెప్పింది వినాలి మనకంటే మన అంత మంచి పాయింట్ లో వస్తాయి అనమాటేష్ చెప్తే చెప్తే ధరబలి ఎక్కడ జరగదు చచ్చిపోయిన నరబలి అనుకుంటే ఎలాగా ధరబలి అని అన్నావు అది వాళ్ళు చేయించిన బల నువ్వు చేయించిన బల అప్లికేబుల్ ఫర్ బోత్ అవును అతను అన్న మాట తనకే చెప్పొచ్చు వాళ్ళు చేశారా నువ్వు అన్నావు మీరు చేశారేమో వాట్ ఇస్ గ్యారెంటీ దట్ పుషింగ్ ఫస్ట్ నీ దగ్గర ట్రోల్ చేసే వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల ఉన్నారట వాళ్ళని పట్టుకో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చింది మీరే ఓకే వసతి వరకు ఉంది కదా ఆ వెనకాల ఉంటారట వాళ్ళు ప్రభాకర్ అన్న అడ్రస్ కూడా చెప్పాడు మరి అంటే అంత ఇదిగా వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు నరబల్లి ఇతన్ సైడ్ జరిగినట్టే మీ చెండొచ్చు కాదు కదా టూ మంత్స్ టూ మంత్స్ లో ఎన్ని నరబిల్లి నువ్వు చేస్తావు ఎన్ని ఇతను చేస్తాడో చూద్దాం ఓకే